గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద్వారాలని ఆనుకొని కన్స్ట్రక్షన్ చేసినటువంటి దిమ్మలు ఉండవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తు సంబంధించిన సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ద్వారముల వెంబడిగా ఇక్కడ మనకి ఏదైతే ఉందో ద్వారాన్ని ఆనుకొని ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేసినటువంటి దిమ్మె అనేది ఒకటి ఉండడం జరిగింది. అయితే ఇది ఉత్తరం ఫేసింగ్ కలిగినటువంటి హౌస్కి కరెక్ట్గా మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంది ఈ డోరు. తర్వాత ఈ డోర్ని ఆనుకొని ఈ విధంగా ఒక దిమ్మెలాగా తీసుకోవడం జరిగింది. ఉత్తర ఈశాన్యం ఉత్తరం భాగం రెండు కలిసే విధంగా ఉన్నటువంటి ప్లేస్లో ఇక్కడ వచ్చేసి మనకి గ్రైండర్ కూడా ఉండడం జరిగింది. ఆ గ్రైండర్ కోసమే ఇక్కడ ఇంత హైట్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. వాటర్ అలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు కిందకి నీళ్లు పోతాయన్న ఉద్దేశంతో, కడిగినప్పుడు చేసినప్పుడు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా చేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఉత్తర ఈశాన్యంలో కానివ్వండి, ఉత్తరంలో కానివ్వండి, ఇటువంటి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, గ్రైండర్స్ కానీ ఇటువంటివి మనం ఉంచుకోకూడదు. తద్వారా ధనపరమైనటువంటి సమస్యలు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, తర్వాత పనులు, మనం చేసేటువంటి పనులు 4 రోజులు పని చేయాల్సిన చోట కూడా ఒక చోటే మనకి పని ఇవ్వటం, లేదంటే వారం రోజుల్లో 4 రోజులు పనిచేసి మిగిలిన 3 రోజులు ఖాళీగా ఉండడం, ఇటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటుంటాయి. అంటే పనికి సంబంధించినటువంటి విషయాలు, ఎర్నింగ్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. దాని ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఉత్తర భాగంలో వాషింగ్ మిషన్స్ కానివ్వండి, ఇటువంటి గ్రైండర్స్ కానివ్వండి, ఎట్టి పరిస్థితిలో ఉంచకండి. పెద్ద పెద్ద మోటార్స్ కూడా, కొంతమంది మోటార్స్ వీల్ మోటార్స్ ఇటువంటివి పెడుతుంటారు పెద్ద పెద్దవి, అటువంటివి కూడా మనకి ఉత్తర భాగంలో ఎట్టి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ ఒకవేళ మనం పెట్టుకోవాలి అని అనుకుంటే ఇంటిలోని తూర్పు ఆగ్నేయ భాగంలో లేదంటే ఆగ్నేయ వంటగదిలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి పెట్టుకోవాలని అనుకున్నప్పుడు సజెషన్ తీసుకోండి తెలిసినటువంటి వ్యక్తులతో, లేదంటే సిద్ధాంత్ గారితో, ఎవరితోనైనా సరే ఇలా చేయాలనుకుంటున్నాం, దీన్ని చేయొచ్చా లేదా అన్నటువంటి సజెషన్ తీసుకొని తద్వారా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.